సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం కఠోపనిషత్తు పూర్తయింది. ఈ అధ్యాయానికి సారాంశాన్ని చెప్తాను ఈరోజు. ఈ కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది. కృష్ణ యజుర్వేదంలో కాటక శాఖ అంటాం, ఇంగ్లీష్లో బ్రాంచ్ అంటారు. శాఖ అంటే బ్రాంచ్. కాటక శాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తు కనుక ఈ ఉపనిషత్తుకి కఠోపనిషత్ అని పేరు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదానికి సంబంధించినది. ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది. ఈ కఠోపనిషత్తులో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లులు. వల్లి అంటే సెక్షన్ అంటాం. 2 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయానికి 3 వల్లులు. అంటే 2 అధ్యాయాల్లో ఎన్ని వల్లులు ఉన్నట్టు? 6. వల్లి అనేటువంటిది ఈ ఉపనిషత్తులోనే వింటాం. మిగతా చోట్లంతా కూడా ఖండం అని చెప్పబడుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో సెక్షన్కి బ్రాహ్మణం అని పేరు. ఈ ఉపనిషత్తులో సెక్షన్కి వల్లి అని పేరు. వల్లి అన్నా ఖండం అన్నా బ్రాహ్మణం అన్నా ఒకటే. కనుక ఇక్కడ వల్లి అంటే భాగం అని అర్థం, మొదటి భాగం. ఇప్పుడు మనం 3 వల్లులు పూర్తి చేశాం, ఇంకా 3 వల్లులు చూడాలి. ఆ 3 వల్లులు పూర్తి చేసి సారాంశానికి వెళ్ళేటప్పటికి ఇది మర్చిపోతాం. అందుకని ఈ 3 వల్లులకి సారాంశం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటి వల్లి సారాంశం ఏమిటంటే, మొదట కథతో ప్రారంభమవుతుంది ఉపనిషత్తు. ప్రారంభమే కథతో జరుగుతుంది. నచికేతుడు యమధర్మరాజ సంవాదం అన్నారు. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అనేటువంటి విషయం మనకు చర్చ అవసరం లేదు. ఆ కథలో ఏం చెప్పబడింది, ముఖ్య విషయం ఏమిటి, అది ప్రధానాంశం మనకు. వేదాంతం చదివే వాళ్ళకి, ముముక్షులైనటువంటి వాళ్ళకి, మోక్షాన్ని పొందాలని కోరుకునే వాళ్ళకి కథ ప్రధానాంశం కాదు. ఎందుకంటే ఎవండి నచికేతుడు ఎట్లా వెళ్ళాడు యమలోకానికి? నడిచి వెళ్ళాడా, కారులో వెళ్ళాడా, హెలికాప్టర్లో వెళ్ళాడా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. బతికుండగానే యమలోకానికి ఎట్లా వెళ్ళాడు? ఈ ప్రశ్నలన్నీ ఉదయించడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా కథలోకి అతిగా ప్రవేశించకూడదు. కథ కథే అంతే. కానీ ఆ కథ ఏం చెప్తున్నది, సారాంశం ఏమిటి, దాని నీతి ఏమిటి అని చెప్తారు చూసారా. మనం కూడా కథ అంతా చెప్పిన తర్వాత ఏమిట్రా ఈ కథ నీతి అంటారు. నీతి తెలుసుకోవడానికే కథ, కానీ కథ కథ కోసం కాదు. అసలు కథ అంటే ఏమిటో తెలుసా? కత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది కథ. ఇది కథ. కథ వేరు, కథ వేరు. కథ సెకండ్ ఠ, రెండో ఠ. ఇది కథ. కథలో తాత్త. ఆ కథ అంటే కత్ అంటే సంస్కృతంలో చెప్పడం, చెప్పేదాన్ని ఇంకొకళ్ళకి కథ రూపంలో చెప్పడం కాబట్టి దాన్ని కథ అన్నారు. కథా కాలక్షేపం అంటారు సార్, కాలక్షేపం కోసం కథలు. అప్పుడు కఠోపనిషత్తు కథ కూడా కాలక్షేపం కోసం అండి? ఆ కథ కొంచెంసేపే వస్తుంది, తర్వాత దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు కథతో ప్రారంభమవుతుంది.
ఇందులో 1 నుంచి 9 వరకు మంత్రాలు, ఒక కొన్ని కొన్ని మంత్రాలకి ప్రాధాన్యత చెప్తాం. ఒకటి నుంచి 9వ మంత్రం వరకు ఏమేమిటి ముఖ్యాంశాలు అంటే, మొదటి వాల్యూ అంటాం, విలువలు, ఏమేమి విలువలు తెలుసుకోవాలి మనం ఈ కథ ద్వారా. ఈ కథ ద్వారా ఏమి విలువలు తెలుసుకోవాలి అంటే, మొదటి విలువ ఏమిటంటే, మనం చేసే పూజ వ్రతాల్లో శ్రద్ధ ఉండాలి అని తెలుసుకోవాలి. శ్రద్ధ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిచువల్ అంటారు. మనం చేసే క్రతువులు ఉన్నాయి కదా, హోమం కానీ, వ్రతం కానీ, మౌనం, ఉపవాసం, పూజ, యజ్ఞం, హోమం, తీర్థయాత్ర, ఏవేవైతే చేస్తామో ఇవన్నిట్లో కూడా శ్రద్ధ ఉండాలి అనేటువంటి విషయం మనకు నచికేతుడి ద్వారా తెలుస్తుంది. అతనికి ఎంత శ్రద్ధ ఉంది కాబట్టి మనం కూడా శ్రద్ధను పెంచుకుంటే ఎంతెంత శ్రద్ధతో చేస్తావో అంతంత ఫలం దొరుకుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. యాదృశీ శ్రద్ధ తాదృశీ ఫలం భవతి. కాబట్టి ఊరికే ఆయాసంతో చెయ్యవాకు, కొంచెం చేసినా కూడా శ్రద్ధతో చెయ్యి అన్నారు. మంత్రజపం కూడా చేస్తూ ఈ జపం నాకు ఫలితం ఇస్తుందా లేదా, నేను ఈ దేవుడి దగ్గరికి వెళుతున్నాను ఈయన నాకు ఫలాన్ని ఇస్తాడా లేదా అని చెప్పి సందేహంతో వెళ్ళవాకు, శ్రద్ధతో వెళ్ళు, ఫలం వచ్చి తీరుతుంది, నాకు తప్పకుండా దొరుకుతుందని చెప్పి ఫలంతో వెళ్ళు అన్నారు. మనస్సులో వెళ్ళు, ఆ మనస్సుతోటి వెళ్ళి చెయ్యి అన్నారు. అది శ్రద్ధ అన్నారు. మొదటిది శ్రద్ధ. తర్వాత 2, వాక్య పరిపాలనం. ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా పాటించాలి ఒక వ్యక్తి అనేటువంటిది నచికేతుడి తండ్రి ఎప్పుడైతే చెప్తాడో, నువ్వు యమలోకానికి పంపిస్తాను నిన్ను, నన్ను ఎక్కడికి పంపిస్తావు అని అడిగాడు తండ్రి. ఎప్పుడైతే తండ్రి ఈ యొక్క గడ్డి కూడా తినడానికి ఓపిక లేనటువంటి, పాలు ఇవ్వలేనటువంటి, పిల్లలను కనలేనటువంటి ఆవుల్ని దానమిస్తున్నాడో విశ్వజిత్ యాగంలో, ఈ చిన్నపిల్లవాడికి మనస్సు, అయ్యో ఇటువంటి యాగం చేస్తూ మా నాన్న ఇటువంటి దానం చేస్తున్నాడే, ఈ దానం చేస్తే శ్రద్ధ లేనట్లే కదా, దక్షిణ ఇవ్వాలి కదా, ఆ దక్షిణ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి దక్షిణ ఇస్తే మా నాన్నకు పాపం వస్తుంది, పుత్రుడిగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించగాలి కనుక కాబట్టి నన్ను ఎక్కడికి పంపిస్తావు అంటే నేను యమలోకానికి పంపిస్తాను అన్నాడు తండ్రి. సరే వెళ్ళొస్తాను అన్నాడు. ఏమిటి ఊరికి తమాషా కన్నా నేను నిజంగా వెళ్ళొస్తానంటావు ఏమిటి అంటే, నువ్వు అన్నావు కదా మాట, యమధర్మరాజుకి పంపిస్తానన్నావు కదా, నేను వెళ్ళి తీరాలి మరి అన్నాడు. తండ్రి తట్టుకోలేకపోయినాడు ఆ మాట. అంటే ఆ చిన్నపిల్లవాడు వాక్య పరిపాలన ఎలా పాటించాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే వాక్య పరిపాలన చేస్తారో వాళ్ళు జీవితంలో ఈ యొక్క మోక్షాన్ని పొందగలుగుతారు అనేటువంటి విలువ మనకు తెలుస్తుంది. ఆడిన మాట తప్పకు అన్నారు. దానికి చిన్నప్పుడు ఆవు పులి కథ, ఆవు పులి కథ చదివాం, కానీ ఆడిన మాట తప్పకుండా ఉండాలనేటువంటి సంగతి గుర్తు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు గుర్తు చేసుకుందాం, పర్వాలేదు. ఆవు పులి, ఆవు పులి తెలుసు కదా, చిన్నప్పుడు చదివాను 5వ తరగతిలో. ఆ కథ చదువుతుంటే కన్నీళ్ళు వచ్చేవి అసలు. ఆ ఆవు పులి, ఆవు తిరిగి వస్తే పులి దగ్గరికి, ఆ పులి ఆశ్చర్యపోయింది. ఏమంటే ఆవు మాట్లాడుతుందా పులి మాట్లాడుతుందా? ఆవు పులి ద్వారా మనిషికి చెప్పబడింది ఆ నీతి. కాబట్టి ఆడిన మాట తప్పకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అండి ఆడిన మాట తప్పకపోతే బతకడం కష్టం కదండి అని, బతకకపోతే పో అని చెప్పి అన్నది శాస్త్రం. బతకకపోయినా పర్వాలేదు, ఆడిన మాట తప్పను అనే స్థితిలో ఉంటే ఆ ధర్మదేవతే నిన్ను రక్షిస్తుంది. అందుకని ఆవు రక్షింపబడింది. నేను నిన్ను ఎట్లా చంపగలను, నేను చంపలేను, ఇటువంటి ధర్మమూర్తి అయినటువంటి ఆవుని నేను చంపలేను అని పులి చంపకుండా వదిలిపెట్టేసింది. అంటే అంత నమ్మకం ఉండాలి ఒక వ్యక్తికి వాక్య పరిపాలన మీద, అంత నమ్మకం ఉండాలి. ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ కథ. కథ లేకుండా బ్రహ్మ చైతన్యం చెప్తే ఇవన్నీ మనకు తెలియవు కదా. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి నీకు అర్హత ఏమిటి అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు, ఒక వ్యక్తులు 2 వ్యక్తుల ద్వారా సంభాషణ ద్వారా మనకు తెలియజేయబడుతుంది. 2 వ్యక్తుల సంభాషణ ద్వారా మనకు విలువలు అందించబడుతున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చిన్నపిల్లలు కథ చెప్పేటప్పుడు కఠోపనిషత్తు కథ చెప్పి ఈ విలువలన్నీ చెప్పాలి వాళ్ళకి. చిన్నపిల్లలు ఇప్పుడు చెప్తే వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. ఇది 2వ విలువ. తర్వాత అతిథి పూజ 3వ విలువ.
ఒక అతిథిని ఎలా పూజించాలి. ఎప్పుడైతే యమధర్మరాజు ఇంట్లో లేనప్పుడు ఈ నచికేతుడు యమధర సదస్సుకు వెళతాడు. 3 రోజులు ఆహారం లేకుండా, జలం లేకుండా, నీరు లేకుండా ఉంటాడు. అక్కడ ఉండడం వల్ల యమధర్మరాజుకి 3వ రోజు వచ్చిన తర్వాత ఒక అతిథిని ఆహార పానీయాలు లేకుండా ఉంచడం మహాపాపం. అందుకని ఆ అతిథి సత్కారం చేసి అప్పుడు యమధర్మరాజు చెప్తాడు. యమధర్మరాజుకి చెప్తారు ఇంట్లో వాళ్ళు, నువ్వు 3 రోజులు లేకుండా ఇంట్లో టూర్కి వెళ్ళావు, టూర్కి వెళ్ళేటప్పటికి ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చి కూర్చున్నాడు ఇంట్లో, ఆహారం తీసుకోవడం లేదు, ఇంట్లో యజమాని లేకుండా నేను వెళ్ళకూడదు ఇంట్లోకి అని చెప్పి ఆగిపోయినాడు. ఒక అతిథిని కనుక అలా ఉంచితే మనకి ఎంత పాపమో తెలుసా. అతిథి దేవోభవ అన్నారు కాబట్టి ఎవరైతే ముందుగా చెప్పకుండా తిథి లేకుండా వచ్చేవాడు అతిథి. నేను ఫలానా రోజు వస్తానని చెప్పి రాసిన వచ్చేవాళ్ళు అతిథులు కాదు. నేను ఫలానా రోజు వస్తానని చెప్పి వచ్చేవాళ్ళు అతిథులు కాదు. అనుకోకుండా విడుతూ విడుతూ అలా దిగుతారు. మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు, అనుకోకుండా వస్తారు. వాళ్ళు అతిథి అంటారు. అటువంటి అతిథిని కనుక సత్కారం చేయకపోతే మన యొక్క పుణ్యగతులన్నీ పోతాయి. మనం చేసిన పుణ్యమంతా, సత్సంగం ద్వారా మనం సంపాదించినటువంటి పుణ్యమంతా పోతుంది. ఇంకా ఏమేమి నష్టపోతాడు అతిథి పూజ చేయకపోతే అని చెప్పి మనం మాట్లాడినటువంటి మంచి మాటల యొక్క పుణ్యం కూడా పోతుంది. సూన్రుత వాక్ కూడా నశించిపోతుంది అని చెప్పి ఆ పెద్దలందరూ చెప్తారు. ఇంట్లో పెద్దలు యమధర్మరాజుకు తెలియదా ఏమిటి? తెలుసు. అయినప్పటికీ కూడా మనకు చెప్పడం కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు యమధర్మరాజుతో సంభాషణ అన్నమాట. భార్య ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం అన్నమాట. మనం పుణ్యం, మన సత్యవాక్ ద్వారా సంపాదించినటువంటి పుణ్యము పోతుంది అతిథిని కనుక సరిగ్గా చూడకపోతే. మన సత్సంగం వల్ల సంపాదించినటువంటి పుణ్యము పోతుంది అంటే ఏమిటి అర్థం? సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుందని అర్థం, సత్సంగం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది అని అర్థం. అటువంటి ప్రయోజనం ఏదైతే పొందవలసి ఉన్నదో మనం, అది మనం నష్టపోతాం అతిథిని కనుక పూజించకపోతే అని చెప్పి చెప్పడం మన కోసం. అది ఇది ఒక విలువ అన్నమాట. ఈ విలువలన్నీ మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. 1 నుంచి 9 మంత్రం వరకు. అందుకే 8వ మంత్రం చెప్పారు, ఆశా ప్రతీక్షే సంగతగుం సూన్రుతాంచ అన్నారు. సూన్రుతాంచ ఇష్టాపూర్తే పుత్ర పశుంశ సర్వాన్, ఇవన్నీ ఏతద్ వృంగ్తే పురుషస్య అల్పమేధస. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జనరేషన్స్ నష్టపోతారట. చూడండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అందుకని వెనకటి రోజుల్లో అతిథి పూజ అంటే ఎంత విలువనిచ్చేవాళ్ళో మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఆకలితో వస్తాడు నారాయణనే అని చెప్పి అతిథిని నారాయణుడిగా చూసేవాళ్ళు. అతిథిని ఒక వ్యక్తిగా చూసేవాళ్ళు కాదు. ఎవరైనా వస్తే ఆయన దేవుడుగానే భావించి సత్కారం చేయడం. అందుకని కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి ఎంత సత్కారం చేశాడు, కాళ్ళు కడిగి. కుచేలుడు వేదవాడు, ఫ్రెండే కదా, కానీ అతిథి అన్న, కాళ్ళు కడిగి అన్ని నూతన వస్త్రాలు ఇచ్చి ఆహారం ఇచ్చి మంచి మర్యాదలు చేయడం. అందుకని కృష్ణ పరమాత్మ మనకు ఉదాహరణం అన్నారు. ఇప్పుడేమో ఎవరన్నా వస్తే టీవీ చూస్తూ కూర్చున్నా కూర్చోండి, టీవీ సీరియల్ అయిన తర్వాత మాట్లాడతానంటారు, మహాపాపం. సీరియల్ ముఖ్యం. ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా సంస్కార ఛానల్, ఆస్థా ఛానల్ చూడమంటే అది ఎప్పుడు వస్తుంటుంది లేండి, సీరియల్ ఎప్పుడో వారానికి ఒకసారి వస్తుంది, దీని మీద మనసు పోతుంది. దాని మీదకి మనసు పోవడం సహజం. దైవం మీదకి మనసు మళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇంద్రియాలకి భోగాల వైపు పరిగెడుతూ ఉంటాయి. అందుకని ఈ రోజుల్లో అతిథులు కూడా భయపడుతున్నారు రావడానికి. మనం పోతే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, ఎందుకులే, రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అని ఎక్కడ పిలుస్తున్నామండి మనం ఈ రోజుల్లో? వస్తారా మళ్ళీ? మీరు తప్పకుండా రావాలండి. వెనకటి రోజుల్లో వివాహాలకు కానీ మన పెళ్ళిళ్ళకి వెళితే, ఫంక్షన్స్కి వెళితే మళ్ళీ మళ్ళీ రండి అని చెప్పి పిలవడం, వచ్చినందుకు ఆదరంతో పిలవడం, సత్కారం చేయడం, ఇవన్నీ ఉండేవి. ఈ రోజుల్లో ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తాం,
వచ్చారు, ఒక్కటే రెండు రోజులేనండి, మీరు ఎప్పుడు వెళతారు అని అడుగుతారు ముందే. ఏంటంటే మనస్సులు మారిపోయినాయి మనుషులకి. మన జీవితం ఒక మిషన్, మన యంత్రంలాగా అయిపోయిందనమాట. అందుకని ప్రేమ ఆప్యాయతలు, ఒక ఆదరణ, ఒక మానవత్వం, అవన్నీ పెళ్ళుపకాలి మనిషిలో. దైవికం పెళ్ళుపకాలి. అవన్నీ తెలియజేయడం కోసం ఈ కథలు. ఇటువంటివన్నీ చదివితే మనకు అటువంటి భావనలన్నీ వస్తాయి. కాబట్టి ఏ వ్యక్తి కూడా స్వతహాగా చెడ్డవాడు కాదు, స్వతహాగా దురలవాట్లు ఏ మనిషికి లేవు. కానీ పెరిగిన వాతావరణం, విన్నటువంటి కథలు, విన్నటువంటి చూసినటువంటివి, విన్నటువంటివి అనుభవపూర్వకంగానే ఈ మనిషి ఇలా మారిపోతాడు. కానీ స్వతహాగా మనలో ఒక దైవ గుణం ఉన్నది. అందుకని ఇటువంటివి వింటూ ఉంటే అటువంటి వాటి మీద మనసు పోతుంది మనకు. కాబట్టి వాళ్ళంతా కమర్షియల్గా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆ టీవీ వాళ్ళు, ఆ చందాదారులు వాళ్ళు డబ్బంతా ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సీరియల్స్ తీస్తారు. డబ్బు చేసుకోవడానికి వాళ్ళు తీస్తున్నారని, మన మనస్సు బాగుపడాలి, మన మనసు ఎదగాలని చెప్పి ఎవరు తీస్తున్నారండి? మనం అవి చూస్తాం, మన మనసు ఎదగదు. ఎదగక పోంగా ఆ కోపతాపాలు, మనకున్న కోపతాలు ఆ కోపతాపాలు కలిసి మిక్చర్ అయిపోయి, అందుకని మనం చూసేవి, మనం వినేవి ఎంత ప్రభావం చూపిస్తాయో మనం తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కథలో. ఈ కథలు చెప్పాలి పిల్లలకి. తర్వాత 10-20 శ్లోకం మంత్రం వరకు రెండవ విషయం. మొదటి టాపిక్ ఏంటి? విలువలు. రెండవ విషయం ఏమిటంటే, విషయం అంటే టాపిక్. రెండవ విషయం ఏం చెప్పబడింది మొదటి 10లో అంటే, 10-20 వరకు యమధర్మరాజు 3 వరాలను కోరుకో, 3 రోజులు నువ్వు ఆహారం, జలం, నీళ్లు లేకుండా ఉన్నావు కాబట్టి 3 వరాలు కోరుకో అంటే ఈ చిన్నపిల్లవాడు ఏం కోరుకున్నాడు చూడండి, అది విలువే మనకు తెలుసుకోవాల్సింది. నా తండ్రికి మనశ్శాంతిని ఇవ్వవలసింది, నేను ఇక్కడికి వచ్చానని మా తండ్రి దిగులు పడుతున్నాడు, ఆయన నిద్రపోకుండా ఉంటాడేమో, ఆయనకి నిద్ర కలిగే వచ్చేటట్లు చెయ్యి. పిల్లవాడు ఇంట్లో లేకపోతే నిద్ర వస్తుందండి? అందులో 8 ఏళ్ల పిల్లవాడు. పితుశాంతి, మా నాన్నగారికి శాంతి కలిగే, శాంత సంకల్ప సుమన యథాస్యాత్. 10వ మంత్రం. ఆ పుస్తకం చూస్తూ ఉండండి మంత్రాలు, మళ్ళీ ఒక రికలెక్షన్ అన్నమాట. శాంత సంకల్ప సుమనా స్యాత్, వీతమన్యు గౌతమో మాభిమృత్యో. ఏ హిమధర్మరాజా, మా నాన్నకి కంటి నిండా నిద్ర పట్టేటట్లు చెయ్యి, డిప్రెషన్ లేకుండా, బా వర్రీ లేకుండా అని పితృశాంతి కోసం, మనశ్శాంతి కోసం అడుగుతున్నాడు. అంటే ఏమిటి, పితృభక్తి తెలుస్తోంది అక్కడ. తర్వాత మొదటి వరంగా అది కోరుకున్నాడు చూడండి. మొదటి వరంగా తండ్రి మనశ్శాంతి కోరుకున్నాడు. ఎందుకంటే తండ్రికి మనశ్శాంతి లేకపోతే తండ్రి ఆశీస్సులు తనకుండవు. తండ్రి ఆశీస్సులు లేకపోతే తను సాధించవలసిన కార్యాలని సాధించలేడు. ఏ పిల్లవాడైనా కూడా తండ్రి ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు కూడా. వాళ్ళ ఆశీస్సులు కంటికి కనపడవు, అదృష్ట రూపంలో అవి మన మీద పనిచేస్తాయి. ఎప్పుడైతే ఎవరైతే తండ్రికి తల్లికి సేవ చేస్తారో, గురువుకి సేవ చేస్తారో, వాళ్ళు నోటితో కూడా చెప్పక్కర్లేదు, నేను ఆశీర్వదిస్తున్నాను రా అని కూడా చెప్పక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మనసులో వచ్చే ఆలోచననే చాలు. అందుకని మా అమ్మకి నాన్నకి కోపం కలిగితే, వాళ్ళ మనసు బాధపడితే, వాళ్ళ మనసులో ఆ బాధ వల్ల ఆ ఆశీస్సుల రూపంలో ఒక ఆలోచనే రాదు కదా, రావడం కష్టమవుతుంది. కాబట్టి నేను ఎలా ఆశీస్సులు పొందుతాను? వాళ్ళ మనసుని శాంతపరిస్తే, వాళ్ళని ఆనందపరిస్తే, వాళ్ళల్లో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఆశీస్సుల రూపంలో నా మీద వచ్చి నన్ను ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావన పిల్లలకి కలగాలి. అందుకని గురువుకు కూడా, గురువుకు కూడా సేవ చేయడం వల్ల ఆ గురువు సంతోషపడి తృప్తి ఆనందంతో, అప్పా ఎటువంటి శిష్యుడు, ఇతనికి మంచి కలగాలి, సుఖం కలగాలి, ఆనందం కలగాలని చెప్పి గురువు కూడా ఆ శిష్యుడిని చూసి సంతోషపడుతూ మనసులో ఆనందపడతారు. వాళ్ళ ఆనందమే ఇతనికి ఆశీస్సులు అని అర్థం. అది ఆ చిన్న పిల్లవాడికి ఎంత ధర్మశాస్త్రం తెలుసో మనం తెలుసుకోవాలి. పితు మనశ్శాంతి. తర్వాత రెండవ విషయం ఏం చెప్పబడిందంటే, ఈ 10-20 శ్లోకంలో రెండవ వరంగా ఏమడిగాడు, ఈ 10-20 శ్లోకం మంత్రం వరకు 3 వరాలు అడుగుతున్నాడు నచికేతుడు. రెండవ వరం ఏమడిగాడంటే, రాష్ట్రం కోసం, ఇప్పుడేమో కుటుంబం కోసం అడిగాడు, రెండవ వరం దేశం కోసం. ఈ స్వర్గం వెళ్ళడం కోసం నాచికే అగ్ని చయనం చేస్తారు,
ఆ అగ్ని చయనం ఎలా చేయాలి, ఏ అగ్ని చయనం అంటే అగ్ని క్రతువు అంటారు, రిచువల్ అంటారు, అగ్ని హోమం, ఆ హోమం ఎలా చేయాలి, ఏ అగ్నిహోత్రం చేస్తే మనుషులు స్వర్గానికి వెళతారో ఏదో చెప్పబడింది నాకు, అది చెప్పడానికి నువ్వే అర్హుడివి, కాబట్టి నీ దగ్గర నుంచి వినాలని ఉన్నది నాకు, అది నాకు రెండవ వరంగా ఇవ్వవలసినది, అంటే ఆ అగ్నిహోత్రాన్ని ఎలా చేయాలి నువ్వు నాకు నేర్పవలసింది అన్నాడు. అది రెండో వరం అన్నాడు. ఒక్కొక్క వరానికి చెప్తున్నాడు, ఇది మొదటి వరం, ఇది రెండో వరం. మనం కూడా అడిగేటప్పుడు అన్నీ కలపకూడదు, ఒక దానికి దానికి విడివిడిగా అడగాలి. ఇది తెలివితేటలంటే ఇచ్చిన సమయాన్ని కూడా వేస్ట్ చేసుకుంటాం మనం, ఆ టైం వెళ్ళిపోతే మళ్ళీ ఆపర్చునిటీ రాదు. చిన్నపిల్లవాడు ఎంత తెలివిగా ప్రథమ వరం అని చెప్పేశాడు. రెండవ వరం ఏమిట, నచికేత అగ్నిహోత్రం అన్నాడు. నచికేత పేరు తర్వాత వచ్చింది. అగ్నిహోత్రాన్ని నాకు పంచాగ్ని విద్యను నాకు చెప్పవలసింది అని అంటే అలాగే అన్నాడు. దేనికోసమంటే నేను నేర్చుకుంటే నేను భూలోకానికి వెళ్ళి ఆ మనుషులందరికీ చెప్తే వాళ్ళ అగ్నిహోత్రం చేస్తే వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళతారు అంటే వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అది రాష్ట్రభక్తి అంటాం, దేశభక్తి. తర్వాత తన గురించి ఆలోచించాడు. మూడవ వరంగా అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, అది ఏదో ప్రయాణం చేస్తుందంటారు మనిషి మరణించిన తర్వాత, ఆ ప్రయాణించేది ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతాడు. 20వ మంత్రంలో అడిగే ముందు 20వ మంత్రంలో ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తీతి చేయకే. మనిషి చనిపోయిన తర్వాత ఏదో ఉందని అంటారు కొంతమంది, అది ప్రయాణిస్తుందని చెప్పి అంటారు కొంతమంది, ఏమీ లేదని అంటారు. అసలు ఉన్నదా లేదా, నువ్వు యమధర్మరాజువి కదా, నీకు తెలుస్తుంది బాగా, ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరిగేది నీకు బాగా తెలుస్తుంది, నువ్వే చెప్పాల్సింది అన్నాడు. శ్రేయశ్చ తర్వాత శ్లోకం అది వస్తుంది. ఇందులో ఏమో మనకు మూడు తెలుస్తున్నాయి, పితృభక్తి, దేశభక్తి, శాస్త్రభక్తి. శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుందండి, వ్యక్తి చనిపోయిన తర్వాత శ్రాద్ధం చేస్తున్నారు కదా మనుషులు, ఈ శ్రాద్ధం ఈ పిండం ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే, ఆయన చనిపోయినాడు కదండి పాపం, ఆయనకు మళ్ళీ శరీరం వచ్చిందాక ఆ సూక్ష్మ శరీరం ఆకలి దప్పులతో ఉంటుంది కదా, అందుకని ఆకలి దప్పులతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆనందం ఉండదు, వాళ్ళ యొక్క పితృల యొక్క మనకు ఆశీస్సులు దొరకవు కదా, అందుకని వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసం శ్రాద్ధకర్మ, శ్రద్ధతో చేసేది శ్రాద్ధకర్మ. కనుక అంటే ఇది శాస్త్రంలో చెప్పబడింది, శాస్త్రంలో ఇలా చెప్పబడింది చెప్పి అందరూ అంటుంటారు. ఆ విషయాన్ని నాకు చెప్పవలసిందంటే ఏమిటి, శాస్త్రభక్తి ఉన్నది అని అర్థం. ఆ వేదాలు ఏందో చెప్తానండి పని పాట లేకుండా, ఈ బ్రాహ్మణులు వాళ్ళ పొట్ట నింపుకోవడానికి చేసే పనులు ఇవన్నీ అనకుండా, ఈ పిల్లవాడు అది ఏమిటి అసలు ఉన్నదా లేదా, ఉంటే ఏమిటి ఆ పోయేది ఏమిటి ఉన్నది ఏమిటి అని అడిగితే యమధర్మరాజు అంటారు, అది మాత్రం అడగవాకు అన్నాడు. అది చిన్నపిల్లవాడి నువ్వు, ఈ వయసులో నీకెందుకు ఆ విషయం, అది పెద్ద పెద్ద దేవతలందరూ కూడా తెలుసుకోవాలనుకున్నారు. అంటే అసలు ఈ నచికేతుడు ఇది వినడానికి అర్హుడా కాదా అని చెప్పి యమధర్మరాజు పరీక్ష అన్నమాట, పరీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా ఒక రహస్యమైన విషయాన్ని చెప్పేటప్పుడు అడగంగానే చెప్పకూడదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి వీడు అర్హుడా కాదా, అన్ని రకాల పరీక్షలు పెట్టి పరీక్షించి పరిశోధించి పరిశీలించి అన్నీ చూసిన తర్వాత ఎస్ వీడు ఫిట్ అన్నమాట, వీడు అర్హుడు అని తెలిసినప్పుడే చెప్పాలి. అది మనకు తెలుస్తుంది ఆ విషయం యమధర్మరాజు ద్వారా ఎన్ని పరీక్షలు పెడతాడు. ఈ మూడో వరం, రెండు వరాల వరకు ప్రాబ్లం లేదు పై చెప్పేస్తాను, మూడో వరం మాత్రం దాని బదులుగా ఇంకేదన్నా అడుగు, నీకు ధనం ధాన్యం పశు పుత్ర లాభం అన్నీ ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, దీర్ఘాయుష్ ఇస్తాను, బాగా భోగాలు అనుభవించవచ్చు, పరిచారికలను ఇస్తాను, దేవతా స్త్రీలను పంపిస్తాను, అన్నీ ఇస్తానంటే ఇక్కడ ఒకటి చెప్పాడు నచికేతుడు. ఆ అగ్ని హోత్రం చెప్పిన తర్వాత మొత్తం తిరిగి చెప్పాడు యమధర్మరాజుకి కంఠస్థంగా పాఠం. మనమేమో టీచర్ అడగకుండా ఉంటే బాగుండని మనం చూస్తాం, చెప్పిన పాఠం అడగకుండా ఉంటే బాగుండదు, అందుకని వెనక సీట్లో కూర్చుంటాం ముందు పోయి, ఎందుకు ఫస్ట్ సీట్లో కూర్చుంటే అరే పాఠం చెప్పురా అంటారు కదా, ఎప్పుడు అన్ప్రిపేర్డే. అట్లా కాకుండా అంటే నచికేతుడు యొక్క శ్రద్ధ తెలుస్తుంది మనకి,
విన్న అగ్నిహోత్రాన్ని గురించి ఎలా చెయ్యాలి అనే విషయాన్ని విని ఎలాగైతే యమధర్మరాజు చెప్పాడో అదే విధంగా తిప్పి మనసులో దాన్ని కంఠాపాఠం చేసి అదే విధంగా చెప్పేశాడు. గొప్ప చెప్పడం అంటారు చూసారా, గొప్ప చెప్పడం అనే మాట గుర్తుందా? గొప్ప చెప్పడం, కంఠస్థం చేసి గొప్ప చెప్పడం అంటే ఏమిటి? ఆయన చెప్పిందని తిరిగి ఆయనకి గొప్ప చెప్పడం. చాలా రోజులు అయింది ఆ మాటే ఉపయోగించి. గొప్ప చెప్పడం అనేది చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో విన్నాం, పాఠం తిరిగి చెప్తే గొప్ప చెప్పడం అంటారు. అంత చెప్పేశాడు. దానికి యమధర్మరాజు ఎంతో ఆనందించి ఒక ఆహారాన్ని ఇచ్చేశాడు. తర్వాత ఎన్నో ఈ వరం బదులుగా ఇంకేదైనా కోరుకోమంటే, నాకేమి అక్కర్లేదు, ఈ భోగాలు సుఖాలని నువ్వు ఇస్తానవని నువ్వే ఉంచుకో, నాకు ఈ విషయం మాత్రం చెప్పాల్సిందే అన్నాడు విడవకుండా. అంటే ఎంత వైరాగ్యం ఉందో చూసారా భోగాల మీద. ఆ భోగాలన్నిటి మీద వైరాగ్యం ఉండి ఉంటేనే ఆ వ్యక్తి దీనికి అర్హుడు అని యమధర్మరాజు యొక్క నిర్ణయం. అందువల్ల ఈ మూడవ టాపిక్ ఏంటంటే టెస్ట్ అనమాట, ఎగ్జామ్, పరీక్ష చేశాడనమాట. యోగ్యతా పరీక్ష 16 నుంచి, సారీ 21వ మంత్రం నుంచి, దేవైరత్రాపి విచికిత్సితం పుర. ఇది తెలుసుకోవడానికి దేవతలు కూడా ఎంతో ఎదురు చూశారు. వాళ్ళకే నేను చెప్పలేదు, నీకెట్లా చెప్తానన్నాడు. దేవతలు ఫిట్ కాదేమో, నేను ఫిట్ అంటే అడిగిన. బహూనామేమి ప్రథమ, బహూనామేమి మధ్యమ, నేను అందరి స్టూడెంట్స్లో ఉత్తమండని చెప్పుకోగలిగే ధైర్యం ఉంది నచికేతుడికి. మనకుంది ఆ ధైర్యం, ఉండాలి. ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్ అనేటువంటి ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అట్లా ఉంటే. ఐఎమ్ బహునామేం ప్రథమ అన్నాడు. ఉన్నవాళ్ళందరిలోకి కూడా నేను ప్రథముణ్ణి అని చెప్పగలుగుతున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. శ్రద్ధలో కానీ, భక్తిలో కానీ, వినయంలో కానీ నా దగ్గర అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయనేటువంటి దృఢ నిశ్చయం ఉంది నచికేతుడు. అందుకని బలహీనమైన మనసు గలవాడికి శాస్త్రం విన్నప్పటికీ కూడా వంట పట్టదు. వంట పట్టకపోవడం వల్ల ఫలితం లభించదు. 21 నుంచి 29 వరకు ఈ వరం కాకుండా దీనికి సమానమైన వరం ఏదైనా అడగమంటే, ఏతత్తుల్యం ఏది మన్యసే, నువ్వు ఏదైనా ఇంకొకటి ఉంటే దీనికి సమానమైనటువంటి వరం అడుగను అన్నాడు. ఏదో విధంగా మభ్యపెట్టాడు పాపం నచికేతుడిని. అన్ని విధాల మభ్యపెట్టి చూశాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎటువంటి కోరికలన్నీ తీర్చుకోవడం కష్టమో, నీ భూలోకంలో దొరకనటువంటివన్నీ నీకు ఇస్తానంటే కూడా ఏం చెప్పాడు, స్వభావ అని చెప్పి యమధర్మరాజుకే పాఠం నేర్పాడు. ఏమిటో తెలుసా? సరే అన్నీ ఇస్తావు, ఎంతకాలం అనుభవిస్తాం ఎవరైనా? కొంతకాలానికి మనిషి చనిపోవాల్సిందే కదా. ఎంత అనుభవించినా ఆ పరమానంద ప్రాప్తి రాదు కదా. ఈ శరీరం నశిస్తుంది, క్షీణించిపోయేది ఒకరోజుకి, ఈ భోగాలన్నీ నశించిపోయేవి. నువ్వు భోగాలు ఇస్తానంటున్నావు, భోగాలు అనుభవించడానికి శక్తి ఉండాలి కదా. ఎంతకాలం ఉంటుంది శక్తి? సరే 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇస్తాను, ఇచ్చి ఏం ప్రయోజనం, ఏం సాధించబోతున్నా నేను అని అడిగాడు. అన్నీ అడిగాడు. మనకేం ఇస్తే చాలు అంటావు, ఎవరన్నా ఫ్రీగా ఇల్లు ఇస్తే బాగుండు, ఫ్రీగా స్థలం ఇస్తే బాగుండు. అందుకని ఈ శరీరం ప్రధానం కాదు, యవ్వనం ప్రధానం కాదు. ఈ శరీరం ఉన్నప్పుడే దీని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని ఆ శరీరాన్ని అట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయే స్థితిలోకి రావాలి మనిషి. మనం ఏమిటంటే దీన్ని పట్టుకొని వెళ్ళాడుతూనే ఉంటాం. మెచ్యూరిటీ రా, జ్ఞానం రాకపోగా ఏమైపోతుందో ఏమైపోతుందో ఒకటే బాధ. ఏమిటి, శరీరం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అటువంటి దృష్టి ఉండాలి. దీని యొక్క ప్రయోజనాన్ని శీఘ్రంగా తెలుసుకొని చాలు థ్యాంక్స్ అని చెప్పేసి ఒక చిట్టు రాసి భగవంతుడికి ఇచ్చే. ముసలిదనం వస్తుంది, ఏమైనా రానివ్వండి, నా దాంతో పని లేదు, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను. ఈ ఉపాధి డిఫెక్టివ్, దీనికి కూడా దోషం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత చేసినా, ఎంత సేవ చేసినా ఇది మనకు ఏమి నమ్మక ద్రోహి అంటారు దీన్ని. ఈ శరీరం ఎంత సేవ చేసినా సరే ఎక్కడో అక్కడ ఏదో ఒక బాధనిస్తూనే ఉంటుంది. మనస్సు అంతే. కాబట్టి దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకొని, చాలమ్మా నువ్వు చేసిన సేవ చాలు, నేను నీకు సేవ చేశాను కాబట్టి మోక్షాన్ని పొందేయాలి అని. అది మన వాళ్ళ యొక్క, పెద్దవాళ్ళ యొక్క అనుజ్ఞ ఆజ్ఞ.
కాబట్టి శరీరం కోసమే తాపత్రయపడకుండా జీవితాంతం శరీరం ఏమైపోతుంది, ఏమవుతుంది, ఏ కర్మలు చేశామో, ఏమేమి రావాల్సి ఉందో శరీరానికి వస్తుంటే పోతుంటే ఒక రోజుకి నశించిపోతుంది. అండి ఎంత తేలిగ్గా చెప్పారు స్వామిని, ఎంత తేలిగ్గా చెప్పారు. తేలిగ్గా చెప్పడం ఏముంది, విషయం అది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే ఏముందంటే అసలు విషయాన్ని మర్చిపోతుంది. దీనికోసమే చింతన 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 సరిపోతుంది. అది తర్వాత అని చెప్పి, నా విత్తేన తర్పణీయ మనుష్య, ఎంత డబ్బిచ్చినా మనిషి తృప్తి ఉండదు. తర్వాత లప్స్యామహే విత్త మద్రాక్ష చేత్వా, నిన్ను చూసిన తర్వాత నాకు ఏమి దొరకదు, నువ్వెందుకు ఇవ్వడం దానికి సపరేట్గా నన్నాడు. చూడండి 27వ మంత్రంలో అసలు యమధర్మరాజు చూసిన తర్వాత నాకు అల్పాయుష్ ఎట్లా వస్తుంది, నీ చూసి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ వచ్చినట్లే, ధనం వచ్చినట్లే, యవనం వచ్చినట్లే, సుఖభోగాలు అన్నీ వచ్చినట్లే, నువ్వు దానికి సపరేట్గా ఇవ్వాల్సిన పనేం లేదు అన్నాడు. ఎంత తెలియగలవాడో చూడండి. నిన్ను చూసిన తర్వాత నీ అనుగ్రహం కలిగిన తర్వాత నాకన్నీ ఇవన్నీ రాకుండా ఎట్లా పోతాయి. లప్స్యామహే విత్తం అద్రాక్ష చేత్వా అన్నాడు, నిన్ను చూసిన టైంలోనే నాకు ఇవన్నీ వచ్చేసినాయి అయ్యా, నువ్వు సపరేట్గా ఇవ్వాల్సిన పని లేదు, నేను అడిగింది ఏదో అది ఇవ్వు అన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అందుకని ఆ మంత్రాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ 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 చదవండి, చదివితే మీకు తెలుస్తుంది. ఈ దీంతో మొదటి వల్లి అయిపోయింది. ఎంత ముఖ్యమైన వల్లి చూశారా, కథ అయినప్పటికీ కూడా ఎన్ని విలువలు ఉన్నాయి అందులో. ఒక తీవ్ర ముముక్షు ఎట్లా ఉండాలి అనేటువంటిది విషయం తెలుస్తుంది. మనలాగా నా కాలక్షేపం కోసం చదివి వాళ్ళకి మోక్షం ఏమొస్తుంది, తీవ్ర ముముక్షుత్వం కాదు. 2వ వలిలో శిష్య స్తుతి 1 నుంచి 6వ మంత్రం వరకు, 2వ వలిలో స్తుతి చేస్తున్నాడు శిష్యుణ్ణి. అబ్బా నచికేత, నీలాంటి శిష్యుడు దొరకడం ఎంత అదృష్టం నాకు అన్నాడు. అది శిష్యుడి స్తుతి. యమధర్మరాజు రిపోర్ట్ ఇస్తున్నాడనమాట శిష్యుడి యోగ్యత గురించి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య, 2వ మంత్రం చూడండి, చాలా ముఖ్యమైన మంత్రం. రెండు ఉన్నాయి ప్రపంచంలో, శ్రేయస్ అని ప్రేయస్ అని. అందరూ ప్రేయస్సుకే ఓటు వేస్తారు, కానీ శ్రేయస్సు అడిగేవాళ్ళు చాలా తక్కువ. శ్రేయోహి ప్రేయసో వృణీతే, మూఢులైనటువంటి వాళ్ళు ప్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తారు, కానీ నువ్వు శ్రేయస్సు కోసం అడుగుతున్నావు, నువ్వు తెలివిగల వాడివి కాబట్టి నేను చాలా ఆనందిస్తున్నాను అన్నాడు. దెన్ అది చెప్పిన తర్వాత, ఈ రెండు కూడా నువ్వు అడిగావే, ఏదైతే తెలుసుకోవాలనుకున్నావో ఈ విషయం, దూరమైతే విపరీతే విషూచి అన్నారు. ఇది పండితులకు కూడా అర్థం కానటువంటి విషయం, పండితులకు కూడా అర్థం కానటువంటి విషయం. అటువంటి విషయాన్ని నువ్వు అడుగుతున్నావు, కానీ జనాలు అవిద్యలో ఉండి అజ్ఞానంలో ఉండి వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటుంటారు, విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. 5వ మంత్రంలో చెప్పాడు, స్వయం ధీరాహ పండితం మన్యమానాహ దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ. ధనంలోనే వ్యామోహంలో పడి మనుషులు కొట్టుకుంటున్నారు. ప్రేయస్సును అడిగేవాడే కానీ శ్రేయస్సు అడిగేవాడే లేడు. కానీ నువ్వు ఇన్ని ప్రలోభాలు చూపించినప్పటికీ కూడా నువ్వు ఇది అడిగావంటే శ్రేయస్సుకు ఓటు వేశావు నువ్వు అన్నాడు. అందుకని నచికేతుణ్ణి పొగుడుతున్నావన్నమాట, నువ్వు దేనికోసం డెడికేట్ చేసావు మనస్సుని, శ్రేయస్సు కోసం. నాకు శ్రేయస్సు కావాలండి, ప్రేయస్సు కావాలంటే రెండు కుదరవు. అదే దూరమైతే విపరీతే అన్నాడు. ఈ రెండు ఆపోజిట్ అనమాట ధ్రువాలు. వాటి ధ్రువం, ఈ ధ్రువం వేరు ఆ ధ్రువం వేరు అంటారు చూసారా. మనుషులు మనసులు కలవకపోతే వాడు పశ్చిమ ధ్రువం, వీడు దక్షిణ ధ్రువం, తూర్పు పడమర, తూర్పు పడమర, ఇద్దరు ముఖాలు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అంటారు. అదేవిధంగా శ్రేయస్సు కావాలని కోరుకునేవాడికి ప్రేయస్సు మీద మనస్సు ఉండదు, వైరాగ్యం వివేకం ఉంటాయి. వైరాగ్యం లేని వాడికి, సుఖభోగాలు కావాలని కోరుకునేవాడికి ప్రేయస్సు మీద మనసు ఉన్న వాడికి శ్రేయస్సు మీద మనసు రాదు. ఏ నచికేత, ఈ రెండు కూడా ఉత్తర ధ్రువాలు, ఈ ధ్రువాలే వేరు అని అన్నాడు. దూరమైతే విపరీతే అని చెప్పి చెప్పాడు. తర్వాత ఎలా మూఢులు వాళ్ళు నష్టపోతారని కూడా చెప్పాడు. తర్వాత 7వ మంత్రంలో చెప్పాడు ఈ విద్య యొక్క మహిమ. 7వ మంత్రం నుంచి 9వ మంత్రం వరకు విద్యాస్తుతి, తాను చెప్పబోయే విద్య యొక్క మహిమ చెప్తున్నారు. 7వ మంత్రంలో చూడండి, శ్రవణాయాపి బహుభిర్ యోన లభ్య
శృణ్వంతోపి బహవో ఎన్న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ. చాలా ముఖ్యమైన మంత్రం ఇది. దీనికోసం అడిగేవాళ్ళు లేరు, అడిగినా చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పేవాడు ఉన్నప్పటికీ కూడా, అడిగేవాడు ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకునేవాళ్ళు అసలే లేరు. చాలా కష్టం. ఎవరైనా అర్థం చేసుకుంటే అది మరీ ఆశ్చర్యం. ఎవరైనా అర్థం చేసుకునేటట్లు చెప్తే అది ఎంతకన్నా ఆశ్చర్యం. ఆశ్చర్యో వక్త కుశులొచ్చే లబ్ధ అని చెప్తున్నారు. కాబట్టి అందరూ కథలు పురాణాలు చెప్పేవాళ్లే కానీ, కథలు పురాణాలు వినేవాళ్లే కానీ ఆత్మవిద్య బ్రహ్మవిద్య ఎవరు చెప్తున్నారు? చెప్పాలంటే వినేవాళ్ళు రావాలి కదా. మొదట 50 మంది వస్తారు, 100 మంది వస్తారు మొదట, తర్వాత 60 మంది వస్తారు, తర్వాత 50 మంది వస్తారు, తర్వాత 40 మంది వస్తారు, తర్వాత చిన్న 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 తగ్గిపోతూ ఉంటారు నెంబర్. ఆశ్చర్యం అన్నాడు. అందుకనే గురువులు లేరు చెప్పేవాళ్ళు. వినేవాళ్ళు లేకపోవడం వల్ల గురువులు చెప్పేవాడు లేరు. ఒకవేళ ఆ శిష్యుడు ఎవరైనా వినాలని వస్తే, ఆ గురువు చెప్పాలని చెప్తే అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా ఆశ్చర్యం అన్నాడు. ఎందుకంటే చాలామంది అర్థం కాకుండానే చెప్తారు. వాళ్ళు చెప్తే అర్థం కాదు ఎవరికి. వీడు కనుక అర్థం చేసుకుంటే మహా ఆశ్చర్యం, వాళ్ళు అర్థమయ్యేటట్లు చెప్తే మహా ఆశ్చర్యం అన్నాడు. ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నాడు. అంటే ఎంత కష్టమో చూడండి ఈ విద్య. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఏదో కాలక్షేపానికి స్వామిని పాపం టీ దగ్గర నుంచి వస్తారు సాయంత్రం పూట, సోమవారం సోమవారం మనం పోదాం కుక్క. ఇది బ్రహ్మవిద్య, ఇది ఏమిటి ఆత్మవిద్య, ఏమిటి అంతగా లభించేటటువంటిది కాదు ఈ విద్య. అందుకని ఇంత దూరం, ఇంత మనిషి జన్మ ఎత్తి ఇంత దూరం వచ్చి శనాయనగర్లో ఎక్కడో షిరిడి సాయిహాల్లో ఎట్లా ఓట్లా వచ్చి కూర్చుని కఠోపనిషత్తు చదివాం. ఇంత చదివి ఏదో తాత్కాలికంగా చదవకూడదు, చదివిన దాని ప్రయోజనాన్ని స్థాపించుకోవాలి. నేను ఫలాన స్వామిని దగ్గర చదివాను, నాకు జీవన్ముక్తి కలిగింది అనేటువంటి మనసులో ఒక దృఢ నిశ్చయం వచ్చేయాలి. ఆయన చెప్తున్న ఆశ్చర్యో వక్త ఆశ్చర్యో జ్ఞాత అన్నారు. ఇది ఎవరికైనా తెలుసుంటే అది మహా ఆశ్చర్యం అన్నాడు. కాబట్టి ఎవరైనా జ్ఞాని ఉంటే దీని గురించి చెప్తున్నాడు అంటే మహా ఆశ్చర్యం అది అన్నాడు. అహో ఆశ్చర్యం అన్నారు. తర్వాత 10వ మంత్రం నుంచి 10-11 మంత్రాల్లో 2వ విషయం చెప్తున్నారు. ఏమనంటే యమధర్మరాజు జానామ్యహం, నేను కూడా ఈ యొక్క విషయాన్ని చిన్నతనంలో నీలాగా నేను అడగలేదు. నాకు ఈ శ్రేయస్సు గురించి తెలుసు కానీ నేను ఓటేయలేదు దీనికోసం, నాకంటే నువ్వే గొప్పవాడు అన్నాడు 10వ మంత్రంలో. జానామ్యహం సేవదిరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతేహి ధ్రువం తత్. నేను ఈ యమధర్మరాజు పోస్టు కోసం ఎన్నో పుణ్యకార్యాలు చేసి కష్టపడి యమధర్మరాజు పోస్టు కోసం పనిచేశా. నేను నీలాగా చిన్నప్పుడు మోక్షం కోసం అడిగుంటే ఇప్పుడు యమధర్మరాజు పోస్ట్ ఉండేదే నాకు, హాయిగా నాకు అప్పుడే మోక్షం వచ్చేది కదా. ఇప్పుడు యమధర్మరాజు ఆ కల్పం అయిపోయే వరకు యమధర్మరాజుగా ఉండాలి, ఆ యొక్క శరీరంలో ఉండి తీరాలి. ఎందుకు నాకు ఇది, నేను ఈ దీనికోసం ఓటేశాను, అల్పమైనటువంటి ఈ పదవి కోసం ఓటేశాను, నీలాగా నాకు ఆ చిన్న వయసులో 8వ యమధర్మరాజు అట్లా చెప్తుంటే అది ఎంత ఓపెన్ మైండ్ చూడండి యమధర్మరాజు. చిన్న పిల్లవాడికి, శిష్యుడికి కూడా నాకంటే నువ్వే గొప్పవాడని ఎవరన్నా అంటారా? ఏ గురువు అనగలడండి చెప్పండి. గురువు లక్షణం తెలుసుకోవాలి మనం. అందుకని శిష్యుల్లో కనుక మంచి గుణాలుంటే చెప్పడంలో తప్పులేదు. నాకంటే నువ్వే ఉత్తముడు అనేటటువంటి అటువంటి విశాల హృదయం గురువుకు ఉండి ఉండాలి. అది కదా మరి ఇక్కడ కనపడుతుంది యమధర్మరాజులో. తతో మయా నచికేతశ్చితోగ్నిహి, నేను ఈ నచికేత అగ్ని చేసి 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 ఈ పదవికి వచ్చాను. స్వర్గలోకంలో యమధర్మరాజు కాలనీ, ఒక కాలనీ స్వర్గలోకంలో. చాలామంది అనుకుంటారు యమధర్మరాజు నరకంలో ఉంటాడని. యమధర్మరాజు నరకంలో ఉండాడు, పాపం చేసిన వాడిని నరకానికి పంపిస్తాడు. స్వర్గలోకంలో ఒక కాలనీ ఆయనది, యమధర్మరాజుది. అందుకని నచికేత అగ్ని చేసి నేను అనిత్యమైనటువంటి స్వర్గఫలాన్ని పొంది స్వర్గంలోకి వచ్చి కూర్చున్నా, నీలాగా నేను మోక్షం కోసం అడగకూడదు. కాబట్టి కామస్యాప్తి జగత ప్రతిష్టాం అని చెప్పి, దృష్ట్వా ధృత్యా ధీరో నచికేత అత్యస్రాక్షి, నీలాంటి వాడు శిష్యుడు, ధీరుడైనటువంటి వివేకవంతుడైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి శిష్యుడు దొరకడం, అంతకంటే ఏం కావాలి నాకు అన్నాడు. ఇలాంటి వాడు ఒక్క శిష్యుడున్నా చాలు అని చెప్పంటున్నాడు. నర్ దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం. ఇక 11వ మంత్రం నుంచి 11, 12, 13, 14
సాధనాలు చెప్తున్నాడు. సాధనాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇప్పుడు తను చెప్పబోయేటువంటి బ్రహ్మ విద్య గురించి. అది పొందాలంటే ఏం సాధనాలు కావాలి అంటే, ఇది పొందడం కష్టం. ఫస్ట్ గుహాహితం గహ్వరేష్టం పురాణం 12వ మంత్రం, అధ్యాత్మ యోగాధిగమైన దేవం మత్వా ధీరహ న శోచతి హర్షశోకౌ జహాతి. ఓ నచికేత, నువ్వు దేన్నైతే తెలుసుకోవాలని కోరుకున్నావో, ప్రయాణించేటటువంటిది ఏమిటి, ప్రయాణించినటువంటిది ఎటువంటిది, ఈ రెండు విషయాలు నీకు చెప్పబోతున్నాను. ప్రయాణించినటువంటి ఆత్మ విషయాన్ని తెలుసుకుంటే సంతోషం సుఖాలకి అతీతుడు అయిపోతావు, హర్షం శోకం జహాతి వదిలిపెడతావు అన్నాడు. ఎక్కడ వదిలిపెట్టామండి, మనకు కాస్త ఏదైనా బాగా జరిగితే ఊహో ఆశ ఆనందం, కష్టం వస్తే తల్లకిందులు అయిపోతాం, తల్లడిల్లిపోతాం మనం. కానీ ఎవరైతే ఆత్మస్వరూపం తానని తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ఈ అనుభవ సుఖం, ఈ తాత్కాలిక సుఖం మీద మనసు ఉండదు, ఈ తాత్కాలికంగా వచ్చే దుఃఖం మీద కూడా బాధ ఉండదు. అది హర్ష శోకం జహాతి. అటువంటి విద్య నువ్వు తెలుసుకోబోతున్నావు, నేను చెప్పబోతున్నాను అన్నాడు. చెప్పి ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుమేతం ఆప్య. దీన్ని తెలుసుకోని మనిషి మోదతే మోదనీయగుం లబ్ధ్వా. 13వ మంత్రంలో చెప్పాడు. తర్వాత 14వ మంత్రం చాలా చాలా ముఖ్యమైనది. అన్యత్ర ధర్మాత్, దేన్ని తెలుసుకుంటే ఈ యొక్క ఆనందం పొందుతావు, ఇది ధర్మముకి అధర్మానికి అతీతం. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్. ఈ చేసిన కర్మలు కర్మ ఫలాలన్నిటికంటే అతీతమైనటువంటిది. అన్యత్ర భూతాశ్చ భవ్యాచ్చ, ఇది కాలానికి అతీతమైనటువంటిది. భూతం కాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, మూడు కాలాల్లోని కాదు, ఈ అన్ని కాలాలకు అతీతమైనటువంటిది, అన్ని కాలాల్లో ఉన్నటువంటిది ఇది అని చెప్పి చెప్పాడనమాట. అది అర్జునుడు నచికేతుడు అడుగుతున్నాడు. అదేదో చెప్పవయ్యా, ఇంత కథంతా వద్దు నాకు, చాలా గొప్పది అంటున్నావు, దుఃఖం అంతా పోతుందంటున్నావు, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు. ఈ యొక్క 24వ మంత్రం నచికేతుడు చెప్తున్నాడు. ధర్మానికి అధర్మానికి అతీతమైనటువంటిది, కర్మానికి కర్మఫలాలకు అతీతమైనటువంటిది, ఈ మూడు కాలాలకు అతీతమైనటువంటిది ఏదో ఉన్నదన్నావే, అది నాకు చెప్పు అన్నారు. ఉన్నదని అంటున్నారు, వింటున్నాను, అది చెప్పమన్నాడు. నా టైం వేస్ట్ చేయవాకు అన్నారు. అందుకే స్వామిని మీరు కూడా తొందరగా శీఘ్రంగా చెప్పండి మాకు మోక్షాన, అందుకే కదా చెప్తున్నాను. సర్వే వేదా యత్పదం ఆమనంతి, అన్ని వేదాల యొక్క కల్మినేషన్ ఏమిటో అది చెప్పవలసినాడు. ఏమిటండి అన్ని వేదాల యొక్క లాస్ట్ గమ్యం ఏమిటి, ఆత్మ మోక్షం, అది చెప్పవలసినది నాకు అని చెప్పి నచికేతుడు దీనికోసం ఏం చేయాలి, దీనికి కావాలనుకున్న వాళ్ళు యమధర్మరాజు చెప్తున్నాడు, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యం కోసం బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి అంటే నియమం నిష్ఠ ఒక పద్ధతి ఉండాలి జీవితానికి. సుఖభోగ లాలసుడు కాకూడదు మనిషి, నియమనిష్టలు ఉండాలి జీవితంలో. నియమనిష్టలు ఉన్నవాడికే ఈ జ్ఞానం లభిస్తుంది, జ్ఞాన ఫలం లభిస్తుంది. అందుకని ఇక్కడే చాలామంది ఫెయిల్ అయిపోతారు, ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇంద్రియ నిగ్రహం, ఒకరోజు టీవీ లేకపోతే ఏమవుతుంది, ఆ టీవీ పని చేయకపోతే వాడు రిపేర్ చేసేవాడు వచ్చే వరకు నిద్రపోం కదా మనం. ఎక్కడండి నీకు ఇంద్రియ నిగ్రహం, ఫోన్ పని చేయకపోతే ఏమవుతుంది, వెంటనే వాడికి చెప్పి మా ఫోన్ పని చేయట కమిద కంట్రోల్ చేస్తాం అందరినీ. ఏది పని చేయకపోయినా ఒక్క నిమిషం తల్లడిల్లిపోతాం మనం. ఇవన్నీ ఇంద్రియ భోగాలు, ఇవన్నీ కూడా. సెల్ ఫోన్ లేకపోతే సెల్లే పోయినట్టు, ప్రాణమైపోయినట్లు ఉంటుంది. ఉన్నవి చాలా కదా, ఒకటి పెట్టుకున్నాం పక్కన, మనతో పాటే దాని కూడా. ఇందువరకే ఇంట్లో ఉండేవి, ఇవన్నీ ఇచ్చే బాధనిచ్చేవి, పక్కనే వస్తుంది మనతో పాటే అది కూడా ఇప్పుడు. తర్వాత 17వ మంత్రం 16-17 దాని యొక్క ఫలం చెప్తున్నారు. నా జాయత్రే మ్రియతేవా కదాచిత్. ఈ ఆత్మ పుట్టుక లేనటువంటిది, మరణం లేనటువంటిది. నాయం కృతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వత పురాణ. 18వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. చైతన్య స్వరూపం, ఈ చైతన్యం ఎవరండి అంటే ఎక్కడో చూడకూడదు మళ్ళీ, నా యొక్క నిజస్వరూపం ఈ శరీరం కాదు, మనసు కాదు, నేను ఈ శరీరం మనసులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ 18వ మంత్రం మాట్లాడుతున్నది ఎవరి గురించండి, ఆత్మ గురించండి అని చెప్పకూడదు, నా గురించండి అని చెప్పాలి. నేనంటే ఎవరు, ఆత్మ చైతన్యం, శరీరం కాదు, శరీరానికి జాయతేవ
పుట్టుకుందా లేదా శరీరానికి? మరణం ఉందా లేదా? దీనికి మరణం లేదు అంటున్నాడు. మరణం లేనటువంటిది ఏదై ఉండాలి? ఆత్మ. కాబట్టి మరణం లేనటువంటి ఆత్మ నేను అని తెలుసుకుంటే యు ఆర్ లక్కీయెస్ట్ ఫెలో. మరణం ఉన్నటువంటి శరీరాన్ని నేను అనుకున్నావా? మరణం దుఃఖం తప్పదు. అది తర్వాత హంతాచేన్ మన్యతే హంతు. అయ్యో ఈ శరీరం చచ్చిపోతుంటే నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నావు, శరీరం పుడుతుంటే నేను పుడుతున్నాను అంటున్నావు. అరే శరీరం చచ్చిపోతుంది కానీ నేను ఎలా చనిపోతాను అని చెప్పాలి. అందుకని ఉభౌతౌన విజానీత, ఎవరైనా చెప్తే ఈ శరీరం చనిపోతున్నప్పుడు నేను చనిపోతున్నానని చెప్తే వాడికి ఆత్మ తెలియలేదని అర్థం. ఎవరైనా చంపుతున్నప్పుడు నేను వాడిని చంపుతున్నాను అని కూడా ఎవడన్నా అంటే వాడికి ఆత్మ తెలియదని అర్థం. ఆత్మను ఎలా చంపుతావు? చంపలేవు. ఎందుకని ఇవన్నీ తెలియట్లేదండి మనకు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు లాంటిది ఆత్మ తెలుసుకోలేవు. చాలా గూఢమైనటువంటిది అణువు లాంటిది. ఆత్మానం జంతోహో నిహితం గుహాయాం. మన హృదయ గుహలోనే ఉన్నది, అది ఎక్కడో లేదు, బయట వెతుకుతున్నాడు మనిషి. తన హృదయ గుహలోనే ఉన్నది, తనే ఆ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ప్రసాదాత్, మనస్సు ఎప్పుడైతే 20వ మంత్రం 2వ వల్లిలో మన ధాతు ప్రసాదం అంటే ఏంటి? మనస్సు చంచలంగా లేకుండా ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి శాస్త్రం వింటే ఇది తెలుస్తుందన్నాడు. మన మనసు శాంతంగా ఉందా? ఉంటే అర్థమవుతుంది. ఈ ఆత్మ దగ్గర ఉన్నది, దూరంగానూ ఉన్నది. ఆసీనో దూరం వ్రజతి, ఇక్కడ ఉన్నట్లే ఉంటుంది, దూరం ఉంటుంది అన్నాడు. ఎట్లా అంటే అంతటా ఉంది కాబట్టి, అంతటా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ప్రతి శరీరంలో కూడా ఉన్నది ఆత్మ. అశరీరం శరీరేషు, 22వ మంత్రం. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అన్నాడు. శరీరం లేకుండా ఉన్న ఆత్మ శరీరంలో ఉన్నది అన్నాడు. ఆత్మకి శరీరం ఉందా? శరీరం లేదు. కానీ ఎక్కడుంది? శరీరంలో ఉంది. శరీరంలో ఉన్న ఆత్మ శరీరం కాదు కదా. డబ్బాలో ఉన్న షుగర్ డబ్బా అవుతుందా? ఇది చెప్తే బాగా అర్థమవుతుంది. డబ్బాలో ఉన్న షుగర్ డబ్బా కాదు కదా. డబ్బా లోపల ఉన్నది షుగరు, షుగర్ వేరే, డబ్బా వేరే. ఇది ఒక డబ్బా. షుగర్ ఆత్మ, స్వీట్ ఆత్మ. కాబట్టి ఆత్మ వేరు అని చెప్పి నేను చెప్పలేదండి, ఆయనే చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇది తెలుసుకోవడం నాయమాత్మ బలహీనైన లభ్య అన్నారు. 23వ మంత్రం చూడండి, ముఖ్యమైన మంత్రం. ఇది బలహీనులకు లభించదు నచికేత. పెద్ద పెద్దగా మాట్లాడి ఉపన్యాసాన్ని ఇచ్చినందు మాత్రాన అర్థం కాదు. పెద్ద పెద్ద మేధస్సు ఉంది, మేధా సంపూర్ణుడు అండి, చాలా డిగ్రీలు ఉన్నాయి, గోల్డ్ మెడలిస్ట్ అంటావా? మేధయా బహునా శృతేన వంట పట్టదు, మరి ఎవరికి లభిస్తుంది అన్నారు. యమే వైష వృణితే ఏన లభ్య తేన లభ్య తస్యేష ఆత్మ. ఎవరైతే ఈ ఆత్మను వరించాలని కోరుకుంటాడో అతన్ని ఆత్మ వరిస్తుంది అన్నాడు. ఈ ఆత్మని వరించాలన్నమాట. ఎలా వరిస్తావు? నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని కోరుకోవాలి. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ కృప కలుగుతుంది. ఆత్మకి కృప కలిగి నీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఏమండి ఏమిటండి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? మరి ఏం చెప్పను, ఏమంటారు రాదు, అంత ఫాస్ట్గా చెప్తున్నారు. ఎవరికి లభించదంటే నా విరత దుశ్చరిత అశాంత, అశాంతమైనట్టు మనిషి కలిగిన వాడికి, ఈ ఇంద్రియ భోగాల నుంచి మరలించిన వాడికి ఇది లభించదు అన్నాడు. కాబట్టి ప్రజ్ఞానేన తెలివితేటలతో సూక్ష్మమైన బుద్ధితో దీన్ని తెలుసుకోవాలి. ఎస్య బ్రహ్మచక్షత్రంచ అని చెప్పి ఈ యొక్క వల్లిని పూర్తి చేశారు. 3వ వల్లిలో మొదటి టాపిక్ ఏంటంటే 1-2 మంత్రాల జీవాత్మ పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నాయి. జీవాత్మ పరమాత్మ స్వరూపాన్ని ప్రవేశపెడతారు ఇందులో యమధర్మరాజు. తర్వాత 3-9 మంత్రాల్లో రథకల్పన. ఒక వ్యక్తి యజమాని రథంలో కూర్చొని తన గమ్యాన్ని చేరాలంటే ఆ రథానికి ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఎలా సహకారంగా ఒకదానికొకటి ఉండి ఆ యజమానిని గమ్యానికి చేర్చాలో అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క శరీరం రథంతో సమానం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా గుర్రాలు లాంటివి. విషయాలు, భోగాలు ఇవన్నీ కూడా ఒక నియంత్రణలో ఉండాలి. ఉన్నప్పుడు ఈ జీవుణ్ణి మోక్షం అనే గమ్యానికి చేర్చగలుగుతాయి. కాబట్టి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు
బుద్ధింతు సారథిం విద్ధి, ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థం చేయాలి, చేసి ప్రతిరోజు చదువుకోవాలి. నా బుద్ధి, నా మనస్సు, గుర్రం లాంటి ఈ కళ్యాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా నన్ను కంట్రోల్లో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి అని చెప్పి ఎవరైతే ఇవన్నీ నిగ్రహిస్తారో చేస్తారో వాళ్ళు ఈ గమ్యాన్ని చేరుకుంటారు అన్నారు. ఎస్తు విజ్ఞానవాన్ భవతి, అతను మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని తన కంట్రోల్లో పెట్టుకొని ఆ గమ్యాన్ని తెలుసుకొని చేరతాడు. ఒక దానికంటే ఒకటి, మరి ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ అంతర్గతంగా ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి దాటి 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 మనిషి తన యొక్క అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి లలితా సహస్రనామంలో బహిర్ముఖులైన వాళ్ళకి ఇది ఒక లభించదు, అంతర్ముఖులైన వాళ్ళకి లభిస్తుంది కాబట్టి ఊరికే చాంటి చేస్తే సరిపోతుందా లలితా సహస్రనామం? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ లలితాదేవి అంటే ఎవరో కాదు, ఆవిడ ఆత్మస్వరూపం. బహిర్ముఖులైనటువంటి వాళ్ళకి, బాహ్యం వైపే పరిగెత్తే వాళ్ళకి ఇది లభించదు, అంతర్ముఖులు కావాలి, శాస్త్రం చదవాలి, వాళ్ళకి మాత్రమే లభిస్తుంది అన్నాడు. కష్టం అండి అన్నాడు, కష్టం అయితే సులభం చేసుకో అన్నాడు. నేను చేసేదానికి కష్టం కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ ఆత్మ ఎక్కడుంది? ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మ, అన్ని భూతాలలో అన్ని జీవరాశుల్లో ఉన్నది ఈ ఆత్మ. ఎక్కడ చూస్తావు ఆత్మని చెప్పు. చూసేవాడే ఆత్మ, చూసేవాడే ఆత్మ, చూడబడుతున్నదంతా ఆత్మ, ఆత్మ కాకుండా మరేమీ లేదు, ఉన్నదంతా నామరూపం, నామరూపం అంతా మిథ్య, అది సత్యం కాదు. కనుక మనం చూసేదంతా కూడా ఆ బ్రహ్మము యొక్క ఒక నామరూపం, దానికి అది తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరైతే దీన్ని చదువుతారో వింటారో, ఈ మనస్సుని, వాక్ని, మనస్సుని లోపలికి మళ్ళించాలి. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా మాట్లాడవాకు. వాంగ్ మనసుని ఎచ్చేత్ జ్ఞాన ఆత్మని, ఇంద్రియాలని మనసులోకి మళ్ళించి, మనసుని బుద్ధిలోకి మళ్ళించి, బుద్ధిని ఆత్మ వైపుకి మళ్ళించి, ఇవన్నీ మళ్ళించడం ఏం చేయాలి అన్న. ఏం చేయక్కలేదు, సోమవారం సోమవారం క్లాస్కి వచ్చి కూర్చో, నువ్వే కష్టపడవాకు, కొంచెం చెవులు అట్లా ఇవ్వు, చెప్పేదాన్ని విను, అది చేస్తే చాలు మహానుభావా అని చెప్పి శాస్త్రం అడుగుతున్నా. నేను అడగలేదండి, శాస్త్రం అంటుంది అది శ్రవణం చేయాలి బాగా అని చెప్పిన తర్వాత, అందుకని లాస్ట్గా యమధర్మరాజు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, ప్రతి వ్యక్తి కూడా దీన్ని తెలుసుకోవాలనుకున్నవాడు ఈ అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటికి రావాలి. 24వ శ్లోకం 3వ వల్లి సాధన ఏమిటి? ఉత్తిష్టత, మేలుకో, ఈ అజ్ఞానం నుంచి నేను బయటపడాలి, ఈ మనిషి జన్మ యొక్క సార్థకం చేసుకోవాలి, ఎందుకు వచ్చానో, ఎంత పుణ్యం చేస్తే ఈ మనిషి జన్మ వచ్చిందో నాకు, దీన్ని వృధా చేసుకోకూడదు, జాగ్రత్త మెలకుతో ఉండు, ప్రాప్య వరాన్ని నిబోధత, మంచి గురువు దగ్గరికి వెళ్ళి చదువు, శ్రద్ధగా చదువు, నోట్స్ రాయి, విను, క్యాసెట్స్ అన్ని విను, మళ్ళీ మళ్ళీ చదువు, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అడుగు, నిద్రపోవాక క్లాసులో. క్షురస్య ధార నిషిత దురత్కయ, ఎందుకు చెప్తున్నానా నచికేత, ఇది రేజర్స్ ఎడ్జ్ లాంటిది, ఒక మంగలి కత్తికి ఎటువైపు రెండు వైపుల పదును ఉన్నట్లుగానే దీన్ని ఆచరించడం, ఈ యొక్క నియమాలు నిష్ఠలు ఆచరించి దీన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎక్కడైనా మనిషి పతనం కావడానికి సాధ్యం ఉంది ఇందులో. సురస్య ధార నిషితం, దుర్గం ఒక కోటను భేదించి పోయినట్లే ఇది అన్నాడు. కోటను భేదించి లోపలికి వెళ్ళడం ఎంత కష్టం, నీరసం వస్తుంది ఇక్కడే మనకు. భేదించి లోపలికి వెళ్ళి ఆ కోట మీద జెండా ఎగరేయాలి, అప్పుడే రాజు విజయం పొందినట్లు సంకేతం అన్నమాట. మనం ఎక్కడ జెండా ఎగరేయాలండి? ఈ కోటని ఛేదించి ఈ అన్నమయ కోశం, మన ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఒక్కొక్క కోటలోంచి, ప్రహారాల నుంచి దాటిపోవాలి, దాటి లోపలికి వెళ్ళి ఆత్మను తెలుసుకున్న తర్వాత జెండా ఎగరేయాలి, అహం బ్రహ్మ అస్మి, అది విజయ నికేతం అన్నారు. అలా వేసిన తర్వాత ఈ ఆత్మ శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, అటువంటి ఆత్మను ఎలా తెలుసుకోగలుగుతావు నువ్వు? కాబట్టి ఇంద్రియాలకు కనపడేది కాదు, మనసుతో, మామూలు మనసుతో తెలుసుకుండేది కాదు, ఆ ఆత్మ అవ్యయం అన్నారు. అనాది అనంతం అని తెలుసుకో, అది నీ స్వరూపం అని తెలుసుకో. ఎవరైతే ఇలా చదువుతారో, ఎవరైతే అవతల వాళ్ళకి బోధిస్తారో, వాళ్ళకి అనంత కోటి ఫలం లభిస్తుంది అన్నారు. ఎవరైతే వింటారో మీరంతా పుణ్యాత్ములను, చెప్పిన వాళ్ళు ధన్యులు, విన్నవాళ్ళు ధన్యులు,
అంతేకాకుండా శ్రాద్ధకాలంలో చేస్తే ఆ పితృలకు కూడా వాళ్ళు ధన్యులు అన్నాడు. అంటే ఎవరు ధన్యులు కాదండి? వినేవాడు ధన్యుడు, చెప్పేవాడు ధన్యుడు. దీనికని పారాయణం చేస్తే, మరీ ఎవ్రీడే పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందన్నాడు. మనకేదన్నా శాస్త్రం అర్థం కాకుండా ఏదైనా కష్టపడుతూ ఉంటే అటువంటి అడ్డంకులన్నీ పోతాయి. ఇది కనుక చదివితే ప్రతిరోజు పారాయణం చేస్తే, ఎందుకంటే శాస్త్రం అర్థం కావాలంటే అంత తేలిక కాదు, ఎంతో సూక్ష్మ బుద్ధి కావాలి. మనకు తెలియకుండానే మన మనసు లోపల మన బుద్ధిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఒక చిన్న చిన్న సట్టిల్ విషయాలు తెలుసుకోవడానికి మనసు సూక్ష్మం కావాలి. ఆ సూక్ష్మతను పొందాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ పోవాలి. ఏమండి మీరు ఇన్ని చెప్తున్నా మాకు ఎందుకని ఇంకా అర్థం కావట్లేదు? ఎక్కడ ఏ అబ్స్ట్రక్షన్ ఉందో ఎవరికి తెలుసు? మనసు అట్లా పరిగెట్టిపోతుంది. సరిగ్గా అశబ్దం, అస్పర్శం, అరూపం చెప్పేటప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడో ఇంట్లో చాలు, ఓవర్. ఏమిటి నీకు ఏం చేస్తాను చెప్పండి? కాబట్టి మనలో ఎన్ని ఎన్ని క్లాసులో ఎంత ఏకాగ్రతతో ఉన్నాను చెప్పండి? ఎన్నిసార్లు నిద్రపోయినా కనుక తిరిగి 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 వినాలి, విని అభ్యాసం చేయాలి. కనుక చివరిగా పూర్తయిందనమాట ఈ మంత్రం. ఏ ఇమం పరమం గుహ్యం శ్రావయే బ్రహ్మ సంసతి. బ్రాహ్మణుల సదస్సులో చదివి ఇతరుల కోసం చదవచ్చు, మామూలుగా పారాయణంగా చదవచ్చు. అందరు కూర్చుని ఉన్నప్పుడు ఇదందరు కలిసి చదివితే మహాపుణ్యం వస్తుంది అని చెప్పి మనకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంకా ఉంది నచికేత, చెప్పవలసిందంతా చాలా ఉంది అన్నారు. అని ముఖ్యమైన మంత్రాలన్నీ చెప్పేశాను ఇందాకనే. మళ్ళీ ఒకసారి చదువుతాను ముఖ్యమైన మంత్రాలు. మొదటి వల్లిలో నెంబర్లు మాత్రం నోట్ చేసుకోండి, పేజీలన్నీ తిప్పవకండి, టైం చాలు. మొదటి వల్లిలో 20-26, రెండవ వల్లిలో 2, 4, 5, 6, 7, 2, 4, 5, 6, 7, 8, 9, 12, 13, 14, 18-25 వరకు, ఆల్మోస్ట్ అన్నీ రెండవ వల్లిలో 18-25 వరకు. మూడవ వల్లిలో 1-15 వరకు, 1-15 వరకు మూడవ వల్లిలో. శంకరాచార్యుల వారు ఎక్కువగా కోట్ చేసే మంత్రాలు ఏంటంటే 10, 11, 14, 15 మూడవ వల్లిలో 10, 11, 14, 15 ప్రతి చోట చెప్తుంటారు ఆయన. ఇంతటితో మొదటి వల్లి అయిపోయిందండి, రెండవ వల్లి తర్వాత క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.